Bethesda Full Gospel Ministries presents. Bethesda Sampurna Suvartha Sahavasam Nirvahinchu. Madati Aradhana. Prati Adivaram Udayam 8 gantla nundi 10 gantla varaku. Vijayawada Chittinagar Kalra Hospital Ediruga. శ్రీ అర్పికట్ల జోసెఫ్ మరియు మార్తమ్మ గారుల స్కూల్ ఆవరణలో జరుగును. రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు. విజయవాడ కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధి బెతెస్తా మందిరం ముందు జరుగును. మూడవ ఆరాధన పట్టుమట డోంకర్ రోడ్ లో గల SRBSM ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఎదురు సందులు కుడివైపున రెండవ సందులో గల శ్రీ వీరాంజనేయ జనరల్ స్టోర్స్ ఎదురు సందునందు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు బెతెస్దా మందిరం నందు ఆరాధన జరుగును. ప్రతి ఆదివారం అభిషేక స్వస్థత ప్రార్థన. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల బెతెస్దా మందిరం ముందు రోగుల కొరకు యేసు రక్తముతో అభిషేకించి స్వస్థత ప్రార్థనలు చేయబడును. శక్తివంతమైన స్తుతి ఆరాధన, బలమైన వాక్య సందేశం, స్వస్థతలు మరియు అద్భుతములు. మీరే మందిరమునకు వెళ్ళని వారైతే రండి, ప్రభువుతో కలిసి ఆరాధిద్దాం, దైవికమైన ఆశీర్వాదాలు పొందుదాం. ఏం చేశాడు, ఇంత బాగుంది, ఎక్కడుందరా, ఎన్నాళ్ళు ఇది, భలే ఉందరా అని మళ్ళీ చూశాడు. మళ్ళీ చూడంగానే ఊరే నాయన ఎంత అందంగా ఉంది ఏంట్రా ఇది, అమ్మో నేను తప్పు చేస్తాను, మళ్ళీ తల తిప్పుకున్నాడు. అక్కడితో ఆయన అప్పుడు వెళ్ళిపోవాలిగా, అప్పుడు వెళ్ళిపోవాల, అక్కడే నిలబడ్డాడు, చూస్తానే ఉన్నాడు. మనసులో ఆలోచన తెస్టేసుకుపోయింది. ఎంత తెస్టేసిపోయిందంటే ఈ అమ్మాయిని అనుభవించాలరా అనుకున్నాడు. రాజు కదా, ఎవడ్రా అక్కడ అన్నాడు, వచ్చాడు. ఆ డోర్ నెంబర్ ఏంటో కనుక్కొని అమ్మాయిని ఒకసారి నా దగ్గర పిలవండి రా అని పిలిచాడు, అనిపించాడు. అక్కడితో ఆపేశాడా, ఇక ఆమె నుంచి చేసుకున్నాడు పర్మనెంట్గా. అక్కడ ఆపేశాడా, వాళ్ళు ఆయన హత్య చేయించాడు. అది పరిస్థితి. అంటే ఇప్పుడు ఇంత ఘోరమైన పనులు ఎందుకు చేయాల్సి వచ్చింది, ఆయన ఇంతటి భక్తుడు ఇలాంటి ఘోరమైన పనులు చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే, ఆలోచనలోకి రాగానే చూపుల్లో పడింది, ఆలోచనలోకి వెళ్ళింది, వెంటనే అక్కడికి కట్ చేసుకొని కిందకి వెళ్ళిపోయి ఉంటే ఏ ప్రాబ్లం ఉండేది కాదు. కానీ అక్కడికి కట్ చేసుకోకుండా ఏం చేశాడు, ఆలోచనలకి ఇంకా ఆలోచించి ఇంకా ఆలోచించి. నేను అంటున్నాను, ఈ ఆలోచనలలో అపవాది జ్వరబడి దుష్ట ఆలోచనలు వస్తున్నప్పుడు మనం ఏం చేయాలి, అక్కడికి. ఒక ఆయన అన్నాడు, ఆకాశ పక్షులు నెత్తి మీద నుండి వెళ్లకుండా ఎవడైనా ఆపగలడా అన్నాడు. మీరు ఆపగలరా చెప్పండి, ఎవరో ఆపలేము. మీకంటే కనీసం కవర్ చేసుకుంటానికి ముసుకుంది, మాకేముంది, ఏమీ లేదు కదా. అయితే ఒక్క పని చేయగలం, అదే పక్షులు ఈ తలలో గూడు కట్టకుండా ఆపగలరా, తల మీద నుండి పక్షులు వెళ్లకుండా ఆపలేము. అవసరమైతే ఏదో కోతి కాకుందనుకోండి, వచ్చి తన్ని మరి వెళ్ళిపోద్ది. ఒక్కోసారి కాకి ఇప్పుడు తన్ని వెళ్ళిద్ద, చేతులు ఏదైనా పెట్టుకోండి, ఇక్కడ తన్ని వెళ్ళిపోద్ది. అది అంటే మన మీద నుండి పక్షులు వెళ్లకుండా ఆపలేము, కానీ ఆ పక్షులే తలలో లేకపోతే జుట్టులో గూడు కట్టకుండా మాత్రం మనం ఆపగలం. ఓకే, దాన్ని మీకు అప్లై చేస్తున్నాను, వినండి. చెడు తలంపు అనేది లోనక రాకుండా ఆపటం అనేది కొంచెం కష్టమే, వస్తుంది. వచ్చిన తలంపు లోన గూడు కట్టకుండా దాన్ని ఏం చేయాలి, అలా రాగానే తీసి ప్రైజ్ ద లార్డ్, అప్పుడు బతుకుతాం, అప్పుడు బాగుంటాం మనం. కనుక ఏ చెడ్డ తలంపు లోనకి రానియొద్దు, అది రాకుండా జాగ్రత్త తీసుకోండి. వచ్చిందో వెంటనే తీసి అవతల పడేసేయండి, రాకుండా, అది రాకుండా చూద్దాం, వచ్చినా సరే దాన్ని తీసి అవతల పెడతాం. లోన మాత్రం అది తెస్టేసుకునే పరిస్థితి కల్పించారో, మొత్తం ఎంతటి ఎలాంటి భక్తుడినైనా సరే ఒక్క దెబ్బలో నేలనేసి కనిపించేటట్టు చేస్తాడు. కనుక చెడ్డ తలంపు అద్భుతం చేయబోతున్నాడు దేవుడు, మహిమ కార్యాలు చేయబోతున్నాడు ప్రతి జీవితంలో. ఆయన అంటే ఏంటో మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళంతా తెలుసుకునేటట్టు చేయబోతున్నాడు. అమ్మో ఇలా దేవుడు మామూలుడు కాదు రోయ్, దేవుడు అంటే దేవుడు రా, వీళ్ళ దేవుడు అద్భుత కలుడురా అని వాళ్ళ నోడితో పలికేటట్టు చేయబోతున్నాడు. హల్లెలూయా. ముందేమనుకుంటారంట వాళ్ళు,
మూసేసేవరా వెళ్ళని, నొక్కేసేవరా వెళ్ళని, దొరికిపోయారా పండులాగా అనుకుంటారంట. కానీ వాళ్ళ నుడితో అంటారు, దేవుడు అంటే వీళ్ళ దేవుడురా, వీళ్ళ దేవుడితో పెట్టుకుంటే మనం నిలబడలేమురా, వాళ్ళ నమ్ముకున్న దేవుడు సజీవుడు రా అనుకునేటట్టు చేయబోతున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అప్పుడు అక్కడ చేశాడు ఎవరి జీవితంలో? ఆమేన్. చెయ్యాలంటే మొదట ఏ జాగ్రత్త తీసుకోవాలి? చెడ్డ తలంపు రాకుండా జాగ్రత్త. కీర్తన గ్రంథం మొదటి కీర్తన మొదటి వచనంలో అంటాడు, దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటన కూర్చుండక. అంటే దుష్ట ఆలోచనలు లోనికి రాకుండా ఉండండి, దుష్టుల ఆలోచనలు చెప్పున నడవద్దు. ఇంకో మాట అంటాడు మార్క్స్ వార్తలో 7వ అధ్యాయంలో 21వ వచనంలో అంటాడు, లోపల నుండి అనగా మనుషుని హృదయంలో నుండి. ముందే ఆలోచనలు వస్తాయి, లోపల నుండి మన లోపల నుండే వస్తాయి. ఏం ఆలోచనలు? దురాలోచనలు చెప్పాలి. ఏ ఆలోచనలు? ఈ రాకుండా మనం ఏం చేయాలి? వచ్చినా సరే వెంటనే అక్కడికి చెప్పాలి, చెప్పాలి. ఎందుకు చెప్తున్నాను ఈ మాట పదే పదే? దేవుడు అద్భుతం చేయబోతున్నాడండి, మహిమ కార్యాలు చేయబోతున్నాడండి. అందుకెట్టంటే ఆలోచనలు రానియొద్దు. ఒకసారి సిలివేసుకోండి, అట్లాంటి ఆలోచనలకి రానియనయ్యా, దుష్ట ఆలోచనలు రానియనయ్యా. అది మెక్క మళ్ళీ అనండి, ఇంకోసారి అనండి. ఓకే, రెండో పాయింట్కి వెళ్ళిపోతాను. మనం తీసుకోవాల్సిన రెండో జాగ్రత్త ఏంటి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం చూద్దాం. దినములు చెడ్డవి గనక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా 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 చూసుకోండి. దినాలు చెడ్డవి, దినాలు చెడ్డవి, చెడ్డ దినాల్లో ఉన్నాం. పరిస్థితులు ఏం బాగాలేదు బయట, బయట ప్రపంచ పరిస్థితులు బాగాలే. ఎటు చూసినా సరే గది గజి బిజి గందరగోళంగా ఉంది. ఎటు చూసినా సరే, ఎటు చూసినా భక్తిని కాపాడుకోవడం కూడా చాలా కష్టంగానే ఉంది. ఏమండి, మనం ఎంత పరిశుద్ధంగా ఉన్నా సరే మలిన పూసేయడానికి జనం సిద్ధంగా ఉన్నారు. మనం ఎంతో జాగ్రత్తగా మనం కాపాడుకోవాల్సిన దినాల్లో ఉన్నామండి. ఇదివరకటి దినాల్లో మంచిగా ఉండాలంటే సపోర్ట్ ఉండేది, ఇప్పుడు మంచిగా ఉన్నోడికి సపోర్ట్ లేదు, చెడ్డ ఉన్నోడికే సపోర్ట్ ఎక్కువ. మంచుకున్నోడికి సపోర్ట్ తక్కువ, మంచుకున్నోడికి తాటికలు కట్టేస్తారు వెనకాల, మంచుకున్నోడిని ఏలం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో దినాలు చెడ్డవి, అందుకే దినాలు చెడ్డవి. కనుక మీరేం చేయాలి? సమయమును పోనీయక సత్వినియోగము చేసుకొనచ్చు, అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. రెండవ జాగ్రత్త మనం తీసుకోవాల్సిన టైం ఇదేంటంటే, టైమును జాగ్రత్తగా కాపాడుకోండి. టైం మేనేజ్మెంట్ బాగా తెలియాలి మనకి. ఎలాగంటే పొద్దున్న ఎన్నింటికి లేవాలో మనకు తెలియాలి, ఆ తర్వాత ఏం చేయాలి, ఆ తర్వాత ఏం చేయాలి. ప్రతి ఒక్కరికి ఒక టైం టేబుల్ పెట్టుకోండి. మీ పిల్లోడిని అడగండి, పిల్లోడికి ఒక టైం టేబుల్ ఉంటుంది. మీ పిల్లోడికి బాగా టైం టేబుల్ మీరు మెయింటైన్ చేస్తున్నారు, కానీ మీకు టైం టేబుల్ లేదు. ఎన్నింటికి వాడిని లేపాలో, ఎన్నింటికి అలా వాడిని రెడీ చేయాలో, ఎన్నింటికి వాడికి టిఫిన్ పెట్టాలో, ఎన్నింటికి వాడికి పాలు ఇవ్వాలో, ఎన్నింటికి వాడికి షూస్ వేయాలో, ఎన్నింటికి ఇంట్లో నుండి బయటికి గెంట వేయాలో కూడా మీకు బాగా నిమిషం కూడా లోన ఉండను. ఎవరు తన్ని తరివేస్తారు బయటికి, ఇదిగో తన్ని తరివేస్తున్నారు ఇక్కడ. ఆ తన్ని తరవటంలో నంబర్1గా ఉంటుంది ఇక్కడ. సరిగ్గా ఎందుకులేండి, ఒక్కసారి ఆలోచిస్తే తన్ని కరెక్ట్గా టైంకి పంపించేస్తారు. మళ్ళీ సాయంత్రం అలసిపోయి 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 బ్యాగ్ మొయ్యలేక ఇట్ట వస్తారా, బ్యాగ్ అక్కడ పడేసి మళ్ళీ మొదలు. లేంటి మళ్ళీ వాళ్ళకి మళ్ళీ పెట్టాల్సింది పెట్టేసి, మళ్ళీ తాగించాల్సింది తాగిచ్చేసి, మళ్ళీ స్నానం చేయించేసి, మళ్ళీ బ్యాగ్ తగిలిచ్చేసి, మళ్ళీ బయటికి, మళ్ళీ గెట్అవుట్. ఇప్పుడు ఎక్కడ గెట్అవుట్? ఇందాక స్కూలు, ఇప్పుడు ఎక్కడికి? మా వాడికి ఆ మాట అంటాం కూడా కష్టంగానే ఉంది, కానీ వీడు బ్యాగ్ పోయలేక ఆ మాట అంటే అయ్యగా చెప్పి తన్ని ఇచ్చేసే పరిస్థితి. ఆలోచించండి, ఒకసారి ఆలోచిస్తే పంపించి మళ్ళీ రాత్రికి రాగాలి, మళ్ళీ పెట్టాల్సింది, మళ్ళీ తాగించాల్సింది, మళ్ళీ బెడ్ మీదకి, ఇది మళ్ళీ పొద్దున్న లేగాలి కదా, దీనికి పొద్దున్న లేదు మళ్ళీ సరివేయాలి కదా తన్ని. ఇప్పుడు ఒకసారి ఆలోచిస్తే పిల్లలకి, చంటి పిల్లలు అప్పటి నుండి వాళ్ళకి టైం టేబుల్ మెయింటైన్ చేస్తున్నాం, ఎదిగిన మనకి ఏమైనా టైం టేబుల్ ఉందా? ఎన్నింటికి బైబిల్ చదవాలి, ఎన్నింటికి ప్రార్థన చేయాలి? అసలు మీ టైం టేబుల్లో బైబిల్కి ప్రార్థనకి ఏమైనా ఉందంటారా? సీరియల్ ఎన్నింటికి చూడాలో ఉంది మీకు టైం టేబుల్లో? ఆ టైంకి వెళ్ళిపోయి కూర్చుంటారు అక్కడ ఎన్నున్నా సరే,
కానీ ఎన్నింటికి బైబిల్ చదవాలో మీ టైం టేబుల్ ఉందా? ఎన్నింటికి ప్రార్థన చేయాలో, ఎన్నింటికి స్తుతులకు మోకరించాలో ఆ టైం టేబుల్ అనేది ఒకటి పెట్టుకొని టైం మేనేజ్మెంట్ చేసుకోండి. ఎందుకంటే టైం వేస్ట్ గడపద్దు. సెల్ ఫోన్తో టైం వేస్ట్ చేస్తున్నామండి చాలా. సెల్ ఫోన్ మాట్లాడుతూ చాటింగ్ చేసుకుంటూ అంత మాత్రమే కాదు, మళ్ళీ ఇక సోషల్ మీడియా అంటే ఎంత చండాలం అయిపోయిందో సోషల్ మీడియా. ఫేస్బుక్లు అంటూ ట్విట్టర్లు అంటూ ఇక దానికి రకరకాల రకరకాల గలీజ్ అయిపోయింది అది. ఇలా మనం ఆలోచిస్తే మంచికి ఉపయోగించుకోవాల్సిన దాన్ని చెడ్డకు ఉపయోగించేస్తూ దాంట్లోనే టైం అంతా వేస్ట్ చేసి టీవీ ముందు కాస్త, సెల్ ఫోన్ ముందు కాస్త, నెట్ ముందు కాస్త, ఇలా టైం అంతా వేస్ట్ చేస్తూ ఇలా మాకు నెట్ లేదండి, మాకు ఫోన్ లేదండి అన్న వాళ్ళకి పక్కన ఉన్న మనుషులు ఉన్నారుగా. వీళ్ళు గదిలో మోకరించిన పావుగంట కొంచెం టైం దొరికింది ఏమండి, మీకు నిద్ర వస్తుందా? నిద్రపోండి. ఆకలేస్తుంది అందనండి, దాహం వేస్తా మంచిది లాగండి, మీరు ఏదైనా పని ఉందా పని చేసుకోండి. కానీ కూర్చొని మాట్లాడుతూ ఉంటారే వేస్ట్గా, అలా టైం వేస్ట్ మాత్రం చేయొద్దండి. టైం వేస్ట్ చేయొద్దు. కొన్ని కొన్ని గేమ్స్ వచ్చేసినాయి అండి, టైం అంట నేనంట అది పాస్ కాదు, వేస్ట్ చేస్తున్నారు. టైం పాస్ గేమ్స్ వచ్చినాయి కాదు, టైం వేస్ట్ చేయడానికి ఆ గేమ్స్ వచ్చినాయి. అలాంటి గేమ్స్ కూడా వద్దండి మనకి, క్యారమ్స్ అను లేకపోతే ఇంకేమైనా బోల్డ్ అని వచ్చేసింది ఇప్పుడు పిల్లలకి. ఇలాంటి టైం వేస్ట్ చేయొద్దండి. అలా టైం వేస్ట్ చేసే వాళ్ళు బైబుల్ ఏం సంబోధిస్తుంది చెప్పనా? అజ్ఞానుల వాళ్ళం. అలాంటి అజ్ఞానుల వలే కాక జ్ఞానుల వలే టైముని సద్వినియోగం చేసుకోండి. టైముని సద్వినియోగం మంచిగా వినియోగించుకోండి. సమయం ఆరోగ్యం పోయిందా మళ్ళీ సంపాదించుకోవచ్చు, డబ్బు పోయిందా మళ్ళీ సంపాదించుకోవచ్చు, బంగారం పోయిందా మళ్ళీ సంపాదించుకోవచ్చు, ఇల్లు పోయిందా మళ్ళీ సంపాదించుకోవచ్చు, బండి పోయిందా మళ్ళీ ఏం పోయినా మళ్ళీ సంపాదించుకోవచ్చు. కానీ వెళ్ళిన టైంలో ఒక్క నిమిషం వెనక్కి తెచ్చుకోగలమా? అది మళ్ళీ తిరిగి సంపాదించుకోగలమా? మన వల్ల కాదు. ఎన్ని గంటలు మనం వేస్ట్ చేసామండి, ఎన్ని రోజులు, ఎన్ని నెలలు, ఎన్ని సంవత్సరాలు మనం వేస్ట్గా గడిపేశాం. ఇకనైనా జాగ్రత్త. టైం మేనేజ్మెంట్ విషయంలో జాగ్రత్తగా టైం మేనేజ్ చేయండి. హల్లెలూయా. కనుక మనం తీసుకోవాల్సిన మొదటి జాగ్రత్త ఏమనుకున్నాం? ఇందా తెలుసుకున్నాం. మనం తీసుకోవాల్సిన మొదటి జాగ్రత్త చెడ్డ ఆలోచనలు రాకుండా జాగ్రత్త. రెండవది టైం వేస్ట్గా పోకుండా జాగ్రత్తగా చూసుకుని. ఇక మూడవ జాగ్రత్త త్వర త్వర అని చెప్పేస్తానండి. త్వరగా హెబ్రిల్కి రాసిన పత్రిక 12వ అధ్యాయం, హెబ్రిల్కి రాసిన పత్రిక 12వ అధ్యాయం 15వ వచనం కానీ చూద్దాం. 12వ అధ్యాయము 15వ వచనం. మీలో ఎవడైనాను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అని, చేదైనా వేరు ఏదైనా మొలచుని కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అని, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏషావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకొనడి. మూడవ జాగ్రత్త జాగ్రత్తగా చూసుకోండి. ఏం జాగ్రత్త? మీలో ఎవడైనా దేవుని కృప పొందకుండా తప్పిపోతాడేమో, మీలో ఎవడైనా దేవుని కృపను పొందకుండా తప్పిపోతాడేమో, మీలో చేదైనా వేరేదైనా మొలచటం వలన కలవరం గలిబిలైపోయి అపవిత్రులైపోతారేమో. జాగ్రత్త. చేదైన వేరేదో ములిచిద్దు లోన, అది లోన వేరుగా ఉండగానే ఏం చేసేయాలి? పీకవతలు పడండి చేదు వేరుని. ఏంటా చేదైన వేరు? పాస్టర్ గారు ఎట్లా అంటగా, ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతాడు అపవాది. ఎందుకంటే పాస్టర్ గారి మీద అయితేనే నువ్వు దేవుడి నుండి దూరం అవుతావు. పాస్టర్ గారు ఎట్లా అంటగా, పాస్టర్ అమ్మగారి మీద అయితేనే దేవుడు నుండి దూరం అవుతావు. అలాంటి మాట కూడా వినొద్దు, తీసి అవతల పడాయి. హల్లెలూయా. ఎందుకంటే దేవుడి నుండి దూరం చేయటానికి అపవాది ముందు ఎటు పెడతాడో చెప్పన? ఎవరిని పేరు పెడితే నువ్వు బలహీనరాలు అయిపోతావు ఆ పేరు పెడతాడు. అక్కడ పెట్టి దేవుడు నమ్ముకున్న వాళ్ళంతా అయితేరా, గుడికిళ్ళ వాళ్ళంతా పాస్టర్లు అయ్యుండి కూడా వాళ్ళు కూడా ఏమండి, ఎంతమంది పాస్టర్ల గురించి కామెంట్ చేసుకోవట్లేదని అవసరమా మనకంతా? ఏమంటే ఆ పాస్టర్ అట్లా అంట, పలానా చోట ఇట్లా చేశాడంట, ఏదో బ్రేజర్ బాటిల్ తాగాడంట పలానా పాస్టర్ అంట, ఇంకో పాస్టర్ ఇలాగే పలానా చోట ఇంకో పాస్టర్ ఇలాగంట పలానా చోట. మనకి ఎందుకండి ఈ పాస్టర్లు అందరూ కూడా? చేదైన వేరు ఏదో మొలవద్దు లోన, చేదైన వేరు లోన మొలవటం వల్ల కలవరం స్టార్ట్ అయింది. ఏదో దేవుడి దగ్గరికి వెళ్తే మనిషి ఎంత ఉండదని, ఆ పాస్టర్ గారు చాలా ఇదని, ఆ పాస్టర్ గారు చాలా ఇదని, అది భక్తి అంటే ఇలాగని అలాగని అనుకున్నాం కానీ ఇలాగని ఇక కలవరం స్టార్ట్ అయింది. ఆ కలవరం ఏమైతే గుడికి వద్దు బడికి వద్దు ఇంట్లో ప్రార్థన చేసుకుందాం. ఏంటంటే ఎక్కడుంది ఇంట్లో ప్రార్థన ఉంటుందా? ఇంట్లో వాక్యం ఉంటుందా? ఇంట్లో ఎలా చేయాలో ఏం మానాలో ఏమీ. కానీ ఏం చేస్తుంది, ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టేసి మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టేసి దేవుడి నుండి ముందు దూరం చేస్తాడు. నేనంటా నా కలవరంలో స్టార్ట్ అయ్యే అవకాశం ఇవ్వద్దు.
ఛాలెంజ్ చేస్తున్నాను, ఏదైనా మా వల్ల మీరు వింటే మా దగ్గరకు వచ్చి అడగను. పాస్టర్ గారు మీ గురించి ఇలా అన్నాం ఏంటి, క్లారిఫై ఎక్కడ చేసుకోవాలంటే ఇక్కడికి వచ్చి చేసుకోవాలి. అంతేగాని మీరు ఇంకొకరు చెప్తే వాళ్ళు ఇంకొకరు చెప్తారు. ఇట్ట ఒక్కడ పాడైంది కాకుండా పది మందిని పాడు చేసే బదులు నీ మనసు ఎక్కడైనా పాడైంది అనుకుని వచ్చి అది క్లారిఫై చేసుకొని వచ్చి నా దగ్గర తేడా వస్తే నన్నే అడగండి, పాస్టర్ గారు తేడా వస్తే పాస్టర్ గారు అడగండి, చాలని చెప్తున్నాను నేను. అంతేగాని మీ మనసులో ఎన్నడు మా విషయంలో కలవరపడినవద్దు. మేమిద్దరం ఛాలెంజ్ చేసి చెప్తున్నాం, మా ఇద్దరు విషయంలో మీ మనసులు ఎన్నడూ కలవరం పడలేదు. ఎవడన్నా ఏదైనా కెట్టనోడు ఎక్కిస్తే ఆ ఎక్కించుకొని మీరు ఇంకో పది మందికి ఎక్కియొద్దు కదా. అది ఏం చేయాలి, వెంటనే క్లారిఫై చేసేసుకొని ఒక్కరోజు కూడా ఉంచుకోవద్దు మీ మనసులో. ఆ ఒక్కరోజుకి ఎంత గలిబిలు చేయలో అంతా గలిబిలు చేస్తుంది అపవాది. కనుక అప్పటికప్పుడు దాన్ని క్లియర్ చేసేసుకొని వాట్ ఈజ్ వాట్ అనేది రియాలిటీ తెలుసుకొని ఇక ముందుకు వెళ్ళిపోతే అప్పుడు బాగుంటుంది. చూడండి, కలవరపరచడం వల్ల ఏమైందన్న భ్రష్టులు అయిపోతారంట. చూడండి ఆ మాట చూడండి, చేదైనా వేరు ఏదైనా మొలచి కలవరపరచడం వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అనియో. ఏషావు వంటి ఒక్క పూట కూటి కోసం తన జ్యేష్ఠత్వ హక్కు అమ్మి వేసిన ఏషావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఎవడైనా ఉంటాడేమో ఒక్క పూట కూటి కోసం, క్షణికమైన కొన్ని ఆనందాల కోసం, నిమిషమాత్రముండే కొన్ని సంతోషాల కోసం, కొన్ని కొన్ని సరదాల కోసం, కొంత డబ్బు కోసం, కొన్ని కొన్ని చిన్ని చిన్ని కోరికలు తీర్చుకోవడం కోసం ఒక పూట కూటి కోసం వాడు ఎట్లా జ్యేష్ఠత్వ హక్కు అమ్మేశాడో అలాగే కొన్ని క్షణికమైన ఆనందాల కోసం, క్షణికమైన సుఖాల కోసం, డబ్బు కోసం, సంపాదన కోసం దేవుని కృప నుండి తప్పిపోతారేమో, దేవుని కృపను కోల్పోతారేమో అని నేను బాధపడుతున్నాను. జాగ్రత్తగా చూసుకోండి ఎవరు మట్టుకు వాళ్ళు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ కూర్చున్న మీ అందరికీ, మనందరికీ దేవుడు చెప్పిస్తున్న మూడవ జాగ్రత్త ఏంటంటే క్షణికమైన ఆనందాల కోసం, ఒక పూట సంతోషం కోసం, లేకపోతే గంట సంతోషం కోసం, లేకపోతే ఒక పావు గంట సంతోషం కోసం, లేకపోతే కొంచెం డబ్బు సంపాదన కోసం. నేను అంటున్నాను 100 కోట్లు మనం సంపాదించాం, దేవుని కృపను పోగొట్టేసుకున్నాం, ఆ పూట చచ్చిపోయాం మనం, ఉపయోగం ఏమైనా ఉందా చెప్పండి? ఎక్కడికి వెళ్ళిపోతాం మనం? ఒకడు సర్వలోకము సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే వాడికి ఏంటి ఉపయోగం? ఏసయ్య అన్నారు ఆ మాట. ఎంత మనం సంపాదించామన్నది కాదు, దేవుని కృపను పోగొట్టుకోకుండా కాపాడుకోండి. ఏం ఏం పోగొట్టుకోకుండా? అక్కడ ఏషావు లాంటి వాడు ఎవడైనా ఉంటాడేమో మీలో జాగ్రత్త. అంటే అందరిని జాగ్రత్తగా చూడమని కాదు, మీలో మీరు జాగ్రత్త చూసుకోండి, మీరు అలా కాకుండా జాగ్రత్త చూసుకోండి. ఎవరిలాగా? ఏషావులాగా మీరు కాకుండా. జనం ఎవరు పోతే మనకి ఎందుకండి? నేను అంటున్నా, అంటే ఇప్పుడు నా మట్టుకు నేనైతే అందరిని చూడాలి, కానీ మీరెవరిని చూడాల్సిన అవసరం? ఇప్పుడు అందరు చూపెట్టి ఉందో చెప్పండి. నా వైపే ఉంది. ఇప్పుడు నా చూపెట్టి ఉంది అందరి వైపు. నాకు ఆ రెస్పాన్సిబిలిటీ ఉంది, నాకు ఆ బాధ్యత ఉంది. కాబట్టి నేనేంటమ్మా అలాగా, అచ్చి అమ్మగారు ఎందుకు అమ్మా అలాగా, ఎందుకు అలాగా సిస్టర్, ఎందుకు బ్రదర్ అలాగా, నేను అనాలి. కానీ మీరు ఇంకొకటి గురించి పట్టించుకోవాల్సిన అవసరం మీకు, ఇంకొకటి గొడవ మీకు. కొంతమంది అంటలా మాకు కావాలి భాస్కర్ గారు, ఊరు వాళ్ళని అందరు గొడవగా వద్దు వద్దు వద్దు. ప్రైజ్ ద లార్డ్. చేదైన వేరేది మీ మొలవలో మీలో మొలవకుండా చూసుకోండి, అది ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండవది అంటున్నాడు, ఒక పూట ఆనందం కోసం, కొంచెం డబ్బు కోసం, ఏదో సుఖం అనుభవించడం కోసం, ఏదో క్షణికమైన సంతోషాల కోసం దేవుని కృపను పోగొట్టుకుంటారేమో. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. మనం తీసుకోవాల్సిన మూడో, దేవుడు అద్భుతం చేయబోతున్నాడు అండి, ఆయన ఆయన మహిమ తెచ్చుకోబోతున్నాడు అండి, మీ కుటుంబాలు చేయబోతున్నాడు. దేనికి మీరు భయపడుతూ కలవరపడుతున్నారు దాని ద్వారానే దేవుడు మహిమ తెచ్చుకోబోతున్నాడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నా దేవుని ప్యాషన్ ఎలాంటిది చెప్పనా, దెయ్యం ద్వారానే నీకు కావలసిన సహాయం అందించగలడు. ఆమేన్. హల్లెలూయా. ఏ ఫరోకు భయపడ్డాడు ఆ ఫరో వల్లనే మహిమ తెచ్చుకోబోతున్నాడు. ఇప్పుడు మీ ముందున్న ఫరో ఏంటో నాకు తెలియదు, కానీ ఆ ఫరో వల్లనే మీకు, మీ ద్వారా, ఆ ఫరో ద్వారానే మీ మీద దేవుడు మహిమ తెచ్చుకోబోతున్నాడు. ఆమేన్ ఆమేన్. అయితే మనం తీసుకోవాల్సిన మొదటి జాగ్రత్త చెడ్డ తలంపు, రెండవ జాగ్రత్త సమయం వేస్ట్గా వెళ్లకుండా ప్రతి నిమిషం కూడా మనం జాగ్రత్తగా సద్వినియోగం చేసుకుంటూ జాగ్రత్తగా ఉందాం. జాగ్రత్త. ఇక మూడవది, చేదైన వేరేది మొలవకుండా, ఏదైనా మొలిసినా దాన్ని క్లారిఫై చేసి తీసి అవతలపడేద్దాం. నాలుగో జాగ్రత్త ఏంటి, క్షణికమైన ఆనందాల కోసం, ఒక పూట సంతోషం కోసం, ఒక గంట సంతోషం కోసం, కొంచెం డబ్బు కోసం, మనకున్న భక్తిని లేకపోతే మనం దేవుని కృపను పోగొట్టుకోకుండా జాగ్రత్త పడదాం. ఏమంటే ఐదో జాగ్రత్త, ఐదో జాగ్రత్త. ఒకసారి లూకా శుభవార్త
ఇరవై ఒకటవ అధ్యాయం, లూకా శుభవార్త 21వ అధ్యాయం. నేను చదువుతాను, నాకు ఇష్టం ఈ మాట చదవటం. లూకా శుభవార్త 21వ అధ్యాయం 34వ వచనం కానుండి నేను చదువుతున్నాను, చూడండి. మీ హృదయంలో ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినం అకస్మాత్తుగా మీ మీదకి ఉరువచ్చినట్లు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండు. ఆ దినము భూమి అంతటా నివసించే వారందరి మీదకి అకస్మాత్తుగా వచ్చును. కాబట్టి మీరు జరగబో వీటి నెలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబట్టుకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయచు మెలకువగా ఉండు అని చెప్పాను. ప్రైజ్ అలాన్ ఎవరు చూడండి అంటున్నాడు, మీ హృదయాలు ఒకవేళ తిండి వలన మత్తు వలన ఐహిక విచారం వలన మందముగా ఉన్నందున ఆ దినం అకస్మాత్తుగా ఉర్రి వచ్చినట్లు మీ మీదకి వచ్చేస్తుంది. జాగ్రత్త జాగ్రత్త. ఏ దినం? ప్రభు రాకడ దినం. ప్రభు రాకడ దినం. ఆ దినం భూమి అంతటా నివసించే వారందరి మీదకి వస్తుంది. ఆల్ ఆఫ్ ఎ సడన్. ఎంత సడన్ చెప్పనా? కన్ను రెప్పేసి తీసే లోపు ఈ భూమి మీద నుండి పరిశుద్ధులు ఎత్తబడబోతున్నారు. ఆమెన్. ఎంతసేపట్లో? ఒకవేళ ఇప్పుడు జరగచ్చు దేవుని రాకడ. ఎప్పుడు? ఇప్పుడే కింద దేవుని రాకడ జరిగితే నేను సిద్ధపడి ఉన్నాను, మీరు ఎవరో సిద్ధపడలేరు అనుకోండి, ఈ మైక్ టక్మని కింద పడిపోద్ది, నేను కనుమరుగైపోతాను. ఏమయ్యాడ్రా పాస్టర్ గారు అని టెన్షన్ పడిపోతారు. మీరంతా మాట్లాడుతూనే ఉన్నాడు, మైక్ పడిపోయింది, మనిషి కనబడటం లేదు, ఏమైందిరా అని మీరంతా టెన్షన్ పడిపోతారు. ఒకవేళ మీరంతా రెడీగా ఉన్నారు, నేను ఒక్కడే చెబుతా రెడీ అవ్వలేదు అనుకోండి, చూసారా ముఖాలు ఎలుగుతున్నాయి ఇప్పుడు, ఇందాకేమో ముఖం సీరియస్గా పెట్టారా, నేను ఒక్కడే చూడండి. సరే సరే మీరే రెడీ అయ్యారు, నేను రెడీ అవ్వలేదు అనుకుందాం. ఓకే, ఇప్పుడు ప్రజలారా అంటూ ఉంటాను, ప్రజలారా మారు మనసు పొందాలి అంటూ ఉంటాను. ప్రజలు ఎవరు ఉంటారు ఇక్కడ? కానీ మీ బట్టలు ఉంటాయి ఇక్కడ, మీ బట్టలు ఇక్కడే ఉండిపోతాయి, మీ వాచి మీ బంగారం మీకు ఉన్న ఏదైనా ఇక్కడే పడిపోతాయి, మీరు కనబడరు. ఇదేంట్రా ఏమైపోయి వెళ్ళావు? కుర్చీలన్నీ ఖాళీ అయిపోయినాయి, మనుషులంతా ఎవరు లేరు ఇక్కడ, నేను మాత్రం ప్రసంగం చెప్తా ఉంటాను, మైక్ పలుకుతానే ఉంటుంది. ఈ మైక్ పెట్టే తీయో ఇక్కడ నికోలస్ ఉన్నాడు, ఇప్పుడు ఒకసారి చూస్తే పాస్టర్ గారు ఉండరు, కళ్ళద్దాలు పెట్టుకొని ఉంది, కళ్ళద్దాలు పడిపోతాయి కానీ పాస్టర్ గారు కనబడరు. ఏంటి భగవంతుడా, ఏంటి పరిస్థితి, ఏమైపోయిన వెళ్ళంతా, నేను ఇక్కడే ఉన్నాను, ఆ రూప కూడా వెళ్ళిపోయింది అక్కడ, ఏంటి పరిస్థితి ప్రభు ఏంటి? ఒకసారి ఆలోచిస్తే ఎవరు రెడీ ఉంటే వాళ్ళు వెళ్ళిపోతారండి. నేను ఒకవేళ రెడీ అవ్వలేదు అనుకోండి నేను ఉండిపోతా, మీరు రెడీ అవ్వకపోతే మరి రెడీ అవుదామా? ఆ దినం అకస్మాత్తుగా వస్తుంది, అది ఇప్పుడు రావచ్చు, ఈ క్షణం అవ్వచ్చు, ఆ దినాన్ని ఇక్కడ మిగిలిపోకుండా ఉండటానికి జాగ్రత్త పడండి. ఎవరైనా చిన్న మాట అడుగుతున్నాను, ప్రభువా మీ రాకడలో ఎత్తబడాలనే మనసు నిండా కోరిక ఉందయ్యా, నాలో ఇంకేమైనా లోపాలుంటే చూపించయ్యా సరి చేసుకుంటా, కానీ నేను మాత్రం ఈ భూమి మీద మిగిలిపోకూడదయ్యా. ఎట్టి పరిస్థితుల్లో నీ రాకడ ఈ పూట జరిగితే నేను ఎత్తబడే గుంపులో ఉండే సిద్ధపాటు నాకు దయచేయండి అయ్యా, ఏ లోపమున్నా చూపించు నేను సరి చేసుకుంటాను, నేను మాత్రం మిగిలిపోకూడదయ్యా, ప్లీజ్ అయ్యా ఎత్తబడే గుంపులో ఉండే సిద్ధపాటు నాకు దయచేయి అని రోజు ప్రార్థన చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? చేతులు ఎత్తమని నేను అన్నాను, ఎత్తమంటే అందరూ ఎత్తేస్తారు, మళ్ళీ ఇప్పుడు అదొక అబద్ధం, అదో పాపం మీతో చేయించను. నిజం చెప్పండి, ప్రతిరోజు దేవుని రాకడ గురించి మనం ప్రార్థన చేయాలండి, ఎందుకంటే ఇంత భక్తి చేసి ఇంటి వెనకబడి సావటం అంటారు, మిగిలిపోతే మిగిలిపోయిన వాళ్ళకు ఉండే శ్రమలు మామూలుగా ఉండవు. నేను చాలాసార్లు మీకు చెప్పాను, మిగిలిపోయిన వాళ్ళకి వచ్చే శ్రమలు ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం నుండి ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం వరకు ఈ భూమి మీద మిగిలిపోయిన వాళ్ళకి ఆ 7 సంవత్సరాలు ఎంత భయంకరమైన పరిస్థితులు ఈ భూమి మీద ఉంటుందో ఎన్నోసార్లు మీకు నేను చెప్పడం జరిగింది. ఇళ్ళకి వెళ్ళిన తర్వాత చదువుకోండి, ఎవరైనా కొత్తగా ఉన్న వాళ్ళు ఎవరైనా వస్తే దేవుని చిత్తం అయితే మరి ఇంకెప్పుడైనా నేను ఆ సంగతులు మీకు నేను తెలియపరుస్తాను. అయితే మన సబ్జెక్టులో మూలవాక్యం, ప్రభు రాకడలో మిగిలిపోకుండా జాగ్రత్త పడండి. ఏంటంటే ప్రభు రాకడలో ఒకవేళ తిండి వలన ఐహిక విచారాలు, అంటే ఆ విచారం ఈ విచారం విచారాల వలన మందంగా ఉండొద్దండి, ఆల్ ఆఫ్ ఎ సడన్ రాకడ వచ్చేస్తే వెళ్ళిపోద్ది, మీరు మిగిలిపోతారు ఇక ఆ రోజులో గుండెలు బాదుకొని ఏడుస్తారండి, అయ్యో 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 పాస్టర్ గారు చెప్పనే చెప్పారు, ఆయన వెళ్ళిపోయారు, పాస్టర్ గారు వెళ్ళిపోయారు, అయ్యో నేను ఉండిపోయాను అని ఆ రోజు ఏడుస్తారు గుండెలు బాదుకొని. ఆ రోజు ఏడవకుండా ఈరోజు ఏడవండి, ఇంకేమైనా మారాలంటే ఈరోజు రెడీ అవ్వండి, ఇంకేమైనా మారాలంటే, ఎందుకంటే ఆల్ ఆఫ్ ఎ సడన్ జరగబోతుంది ఆ రోజు, కను రెప్పేసి తీసేలోపు జరగబోతుంది ఆ రాకడ. కనుక ఆ రాకడలో మిగిలిపోతారేమో జాగ్రత్త. 5 జాగ్రత్తలు చెప్పాను, ఇప్పుడు చెప్పండి 5 జాగ్రత్తలు. చెడ్డ తలంపు రాకుండా, 2 సమయాన్ని వేస్ట్గా పోనీయకుండా జాగ్రత్త సద్వినియోగం చేసుకోండి, 3 జాగ్రత్త చేదైన వేరు ఏది మీలో మొలవకుండా జాగ్రత్త జాగ్రత్త, మొలిస్తే తీసి అవతల పడేయండి, దాని ఏది చేదు ఇవన్నీ బాకండి. 4వది
ఒక పూట ఆనందాల కోసం, లేకపోతే కొంచెం సంతోషాల కోసం, కొంచెం డబ్బు కోసం, లేకపోతే కొంచెం ఏదో ఏదో దేనికోసమో మనకున్న దేవుని కృపను పోకుండా జాగ్రత్త కాపాడుకోండి. ఐదవది, ఆయన రాకల్లో మిగిలిపోతామేమో, మిగిలిపోకుండా ఎత్తబట్టానికి తగిన జాగ్రత్త. ఐదు జాగ్రత్తలు మనం తీసుకుందాం. ఇప్పుడు ఐదు జాగ్రత్తలు తీసుకొని ఉన్నామో మహిమ తెచ్చుకోబోతున్నాడు దేవుడు, మహిమ కార్యాలు చేయబోతున్నాడు ఈ భూమి మీద. ఆయన మీ ద్వారా మహిమ తేబోతున్నాడు. హల్లెలూయా. ఆయన మహిమ కార్యాలు మనందరి జీవితాల్లో జరుగునుగాక. తలవంచండి, ప్రార్థన చేసుకుందాం. తలవంచండి, ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు విత్తబడిన వాక్యం మనందరి జీవితాల నుంచి ఫలించినట్లు, వాక్య ప్రకారం మనం జీవించగలిగినట్లు మనం ప్రార్థన చేద్దాం. దేవుడు తన తాను మహిమ తెచ్చుకోబోతున్నాడు. అయితే ఆయన మహిమ తెచ్చుకోవాలంటే ఆయన చెప్పిన స్థలంలో, ఆయన చెప్పినట్లుగా మనం ఉండాలి. అది మొదటి సంగతి. రెండవ సంగతి, ఆయన చెప్పినట్లుగా ఉండాల్సిన మనం చేయాల్సిన రెండవ పని జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్త ఏ విషయంలో? జాగ్రత్త ఐదు జాగ్రత్తలు మనం విన్నాం. ఐదు విషయాలు మనం జాగ్రత్తగా ఉండాలి. ఐదు విషయాల్లో మనం జాగ్రత్తగా ఉండాలి. ఈ ఐదు విషయాల్లో నేను జాగ్రత్తగా ఉంటాకు నాకు సహాయం చేయండి అయ్యా. ఈ ఐదు విషయాల్లో జాగ్రత్తగా ఉంటాకు నాకు సహాయం చేయండి అయ్యా. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. ఈ మంచి సమయంలో ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు పేరట మీకు చెప్తున్నాను, ఎక్కడ భయపడుతున్నారో, దేనికి భయపడిపోతున్నారో దాని ద్వారానే దేవుడు మహిమ తెచ్చుకోబోతున్నాడు. అక్కడే ఒక అద్భుతం, ఒక వింత కార్యం దేవుడు చేయబోతున్నాడు. ఆయన మహిమ తెచ్చుకోబోతున్నాడు. ఆయన మహిమ తెచ్చుకునే ముందు ప్రభు చెప్తున్నాడు, మీరు ఈ పని చేయండి. బయల్షఫోన్ అనే స్థలంలో మీరు ఉండండి. దాని అర్థం జాగ్రత్తగా ఉండండి. నేను కార్యం చేయబోతున్నాను, నేను మహిమ కార్యం చేయబోతున్నా, జాగ్రత్తగా ఉండండి ప్రభు చెప్తున్నాడు. నాకు అలాంటి జాగ్రత్తను మీరు నేర్పించారయ్యా. ఐదు జాగ్రత్తలు నేను తీసుకుంటున్నానయ్యా, నేను అలా ఉంటానయ్యా అని ప్రభు గారు తీర్మానం చేసుకోండి. ఇతబడి నీ వాక్యం ప్రతి హృదయంలో నిలిచి ఫలించినట్లు, వాక్య ప్రకారం మనందరం జీవించగలిగినట్లు ప్రార్థన చేద్దాం. స్వస్థత అభిషేక కూడికలు ప్రతి మంగళవారం సాయంత్రం 6:30 నుండి 9 వరకు చిట్టినారు స్కూల్లో జరుగుతుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం పటమడ చర్చిలో, ప్రతి శనివారం ఉదయం 10 నుండి 1 వరకు కృష్ణలంక చర్చిలో జరుగును. స్తుతి ఆరాధన, అభిషేక ప్రార్థనలు, బలమైనటువంటి వాక్య సందేశం జరుగును. మా మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8 నుండి 10 వరకు చిట్టినగర్ కలరా హాస్పిటల్ ఎదురుగా గల అప్పిగట్ల జోసఫ్ గారు మార్తమ్మ గారి స్కూల్ ఆవరణలో జరుగును. మా రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 నుండి 1 వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల గతస్థ మందిరం నందు జరుగును. మా మూడవ ఆరాధన ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 నుండి 9 వరకు పటమట డొంక రోడ్ విఎస్ఎం స్కూల్ ఎదురు రోడ్లో ఆంజనేయులు గారి కొట్టు ఎదురు రోడ్లో గల బెతెస్తా మందిరం నందు జరుగును. స్త్రీల కూడికలు ప్రతి నెల 2వ వారంలో సోమవారం కృష్ణలంక చర్చిలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినార్ చర్చిలో 6:30 నుండి 9 వరకు జరుగును. ఈ కూడికలకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానించుచున్నాము. అందరికీ వందనాలు. యూత్ మీటింగ్లు ప్రతి నెల మొదటి వారంలో సోమవారం కృష్ణలంకలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినగర్లో సాయంత్రం 6:30 నుండి 9 వరకు. మన సహోదరులకు, సహోదరులకు ప్రత్యేకమైన స్కిట్స్, క్విజ్, మరికొన్ని ఆసక్తికరమైన కార్యక్రమాలు జరిగింది. ఈ ఆరాధనలకు, యూత్ మీటింగ్లకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానిస్తున్నాము. అందరికీ నమస్కారం.